काबट्टी मी मनसुवनु नडुमु कट्टुकोनी काबट्टी मी मनसुवने नडुमु कट्टुकोनी नडुमुनु कट्टुकोनी निबरमाइन बुद्धि कलवारे निबरमाइन बुद्धि कलिगिन वारे येसु कृष्ण प्रत्यक्षमाइन पुडु येसु कृष्ण मी यदुट प्रत्यक्षमाइन पुडु मीकु तेबड़ कृपा विषयमै मीकु तेबड़ कृपा विषयमलो संपूर्ण निरीक्षण कलिगी उंडुडी संपूर्ण मीरु निरीक्षण कलिगी उंडुडी कलिगी उंडनी नेनु परिशुद्धुडनै उन्नानु गनुक नेनु परिशुद्धुडनै उन्नानु गनुक उन्नानु गनुक मीरुनु परिशुद्धुलै मीरुनु परिशुद्धुलैये उंडुडनी उंडमनी व्रायबड़ी उन्नदी व्रायबड़ी उन्नदी कागा कागा मीरु विधेयलगु पिल्ललै मीरु विधेयलगु पिल्ललै मी पूर्वपु अज्ञान दशलो मी पूर्वपु अज्ञानपु दशलो मी कुंडिन आशलनु अनुसरिंची मी कुंडिन आशलनु अनुसरिंची प्रवर्तिंपक प्रवर्तिंपक मिम्मुनु पिलिचिनवाडु मी कुंडिन आशलनु अनुसरिंची प्रवर्तिंपक మిమ్మలను పిలిసినవాడు పరిశుద్ధుడైన ప్రకారము పరిశుద్ధుడైన ప్రకారము మీరును మీరును సమస్త ప్రవర్తనయందు సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులైయుండుడి పరిశుద్ధులుగా ఉండండి మీ మనస్సుని నడుమును కట్టుకొనండి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి ఏం చేస్తారు చెప్పండి కీర్తన గ్రంథం సామెతలలో మనం చదువుకున్నాం రాత్రి 22 3వ వాక్యములో అక్కడ దేవుడే ఉంటాడు చెప్పండి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును దాగును జ్ఞానము లేనివారు జ్ఞానము లేనివాడు యోచింపక యోచింపక ఆపదలో పడుదురు ఆపదలో పడతాడు బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు చెప్పండి అపాయము వచ్చుట ప్రకటన వినగాని దాక్కుంటాడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట శివును పడగాని ఏం చేస్తాడు చెప్పండి దాగును దాగు ఉంటాడు అలాగే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు చెప్పండి యోచింపక యాతడు ఈ మాటలేవి పట్టించుకోడు యా వాళ్ళు అలాగే చెప్తారులే అనుకుంటాడు ఎన్నింటిలో వాక్యాలు నేను వాట్సాప్లో ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారు ఎన్ని వాక్యాలు నేను ఇంటల్లా ఇలాగే చెప్తారులే అనుకుని యోచింపక ఏం చేస్తాడు చెప్పండి ఆపదలో పడును దేవునికి సోద్రము హల్లెలూయా ఆపదలో పడిపోతాడు గుంటలో ఇక లెగిసే లెగటమే లేదు ఎందుకంటే బుద్ధి కలిగిన వాడు తక్షణమే దాక్కుంటాడు తన జీవితాన్ని సరిచేసుకుంటాడు నా పిల్లలు జ్ఞానము లేకయే శరపట్టబడి తండోపతండాలుగా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు ఆ సమూహములోనే నడుస్తున్నారు కనుక జ్ఞానము లేని వారలారా నా యొద్దకు రండి నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పి ఇదే మీకు అనుకూల సమయం రండి అనేకులు ఈరోజు కూడుకొనటం మానివేస్తున్నారట ఎందుకు మానివేస్తున్నారంటే ఏప్రిల్కు రాసిన పత్రిక చూడండి 10వ అధ్యాయము 25లో అనేకులు దేవుని సన్నిధిలో చూడండి చూడండి కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఆ దినము సమీపించుట చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును అమ్మా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురుకొల్పవలెనని ఒకరు పురుకొల్పుకొనండి సత్కార్యములు చేయండి మంచి కార్యములు చేయండి సత్ప్రవర్తన చేసిన యెడల నీవు తల ఎత్తుకొనవా కయ్యును సత్కార్యములు చేయని యెడల పాపము నీ ఎదుటనే పొంచి ఉన్నదిగా కయ్యును ఏబేలు దేవుని సన్నిధిలో మంచి పరిశుద్ధమైన బలిని అర్పించాడు
యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా నీకు కోపమెందుకు మొఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి మొఖము ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంఛన కలుగును దాని మీద నీకు ఏం జరుగుతుంది చెప్పండి ఆ పాపానికి నీ మీద వాంఛ కలుగుతుందంట నిన్ను ప్రేమిస్తుంది ఆహా నా కుమారుడా ఎంత కాలానికి దొరికావు అని చెప్పి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో నీకు ఏవేవి బోధించాలో ఏవేవి ఆలోచనలు ఎప్పుడు ఎప్పుడో జ్ఞాపకం చేసి ఆ చెయ్యరాని కార్యములు నిన్ను చేపిస్తూ ఉంటుంది పాపము నిన్ను ప్రేరేపణ చేస్తుంది పాపము ఏం చేస్తుందని చెప్పండి నీ తల పైకి ఎత్తనివ్వదు కనుకనే తల ఎత్తిన వారు ఎవరు చెప్పండి సర్వశక్తుడు ఆయన ఆనందించిన వారు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదరు దేవుని తట్టు వారే ఎత్తుతారు వారిలో ఏ కల్మషాలు లేనివారు ఏ కపటము లేనివారు కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా నీ సంచిలో ఉన్న దుర్మార్గతను తప్పుడు రాళ్లను ఇప్పుడే నీవు పారవే ఆ రాళ్ళు పారవే నా ఎదుట తల ఎత్తుకుని కుమార్తెగా కుమారుడిగా ఉంటావు కనుక నీవు యోచించిన ప్రతి ఒక్కటి దేవుడే ఉన్నాడు చెప్పండి అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది దేవునికి స్తోత్రము ఈరోజు చీకటి మార్గాల్లోనే నడుస్తున్నాం ఇన్ని తలంపులు ఇన్ని ఆలోచనలు దేవుని బిడ్డలు ఈరోజు ఎందుకంటే ఏర్పరచబడిన వారు అనేక ఆశ్చర్యకారులు చూసిన వారు అనేక వ్యాధుల నుంచి విడుదల పొందినవారు ఎండిపోయిన ఎముకలైపోయారు జీవము లేదు జీవము లేని ఎముకలుగా మారిపోయారు కనుక వీరు బ్రతుకుతారా ఎహెస్కేలు అని మాట్లాడుతుంటే ఎహెస్కేలు అన్నాడు అయ్యా అది నీకే తెలియాలి ఎందుకంటే ఈ ఎండిపోయిన ఎముకలు ఈ లోకములో సుఖభోగాల కొరకు శాశ్వతమైన జీవమును పోగొట్టుకున్న ఎముకలారా ఈ ఎముకలు బ్రతుకుతాయా లోకాశలు నేత్రాశలు కలిగి జీవాన్ని పోగొట్టుకుని ఎండిపోయి ఉన్న ఈ ఎముకలు మరలా తిరిగి బ్రతుకుతాయా అని అడిగితే దేవుని మాటకి ఏసుకెళ్ళి అన్నాడయ్యా అది నీకే తెలియాలి మరలా జీవాన్ని నేను అనుగ్రహిస్తాను వారిలో ఈ లోకములో చెడుతనముతో చెడ్డ ఆలోచనలతో వారి హృదయాన్ని ఏం చేశారు చెప్పండి పాషాణములే అయిపోయింది కనుక జీవము కలిగిన దేవుని సన్నిధిలో జనుడు ఏ రీతిగా ప్రవర్తించి జీవాన్ని అనుగ్రహించిన దేవుని తట్టు ముఖము ఎత్తుకొని ఉండవలసిన బిడ్డలు ముఖాన్ని ఏం చేశారు చెప్పండి సాటుగా ఆ కయ్యూనులాగా ఏం చేస్తున్నాడు చెప్పండి కయ్యూను వలె అతను కయ్యూను ముఖము నేలను కప్పుకున్నాడు చూడలేని స్థితిలో ఉన్నాడు నా తమ్మునికి నేను కావలి వానిగా నానా నా తమ్ముడికి నేను కావలివానిగా ఉన్నానా అని అన్నప్పుడు దేవుణ్ణి తన పాపానికి పశ్చాత్తాప పడవలసిన వాడు ఆ పాపానికి వాంఛ కలిగింది కనుక పాపం ఎన్ని అబద్ధాలు ఆడిస్తుందో ఆ పాపము ఎన్ని పనులు చేయరాని పనులు ఎన్ని రకాలుగా మోసాలు చేయనెత్తుందో వారందరూ శిక్ష తప్పదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కయ్యను ఇదిగో నీకు ఏడంతుల పాపము నీ మీదకి వస్తుంది అని దేవుడే హెచ్చరిక చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అలాంటి యొక్క పాపము నుంచి మనల్ని విడుదల చేయాలని మన హృదయాన్ని పరిశుద్ధపరచాలని ఈ లోకములో మనలను తన బిడ్డలుగా చేసుకోవాలని ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఇక్కడ 28 మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును సున్నది హల్లెలూయా
ముప్పై నిర్దోష కానివాని నైనను ఆయనను విడిపించును ఆయన విడిపించును అతడు నీ చేతులను శుద్ధి వలన నీ చేతులు శుద్ధి వలన శుద్ధి వలన విడిపింపబడును నీవు విడిపించబడతావు నీవు నిర్దోషివి కాకపోయినా సరే ఇది కృప కాలము గనక నీ ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఇది ఆయన చేతులు సాపిన కాలము గనక దేవుడు అంటున్నాడు నీవు నిర్దోషివి కాకపోయినా సరే ఆయన నిన్ను క్షమిస్తున్నాడు శుద్ధునిగా చేస్తున్నాడు కనుక దేవుడు మనల్ని శుద్ధునిగా చేయడానికి ఆయన పిలుస్తున్నాడు నాతో మీరు సావాసం చేయండి ఆ సన్నిధిలో నడుచుకోనండి నా సన్నిధిలో జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను దేవునితో మనిషిడు సావాసం చేయగలడా కానీ ఆయనే మనల్ని పిలుస్తున్నాడు ఆయన నివాసం ఎక్కడుందో చెప్పండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఆయన నివాసము ఎక్కడ ఉన్నది మహాగణుడును మహాగణుడు మహోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు నిత్య నివాసి అయినవాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఎలాగూ చెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను నివసించేవాడను ఆయనను ఆయనను వినయముగలవారి ప్రాణములను వినయముగలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణములను నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు వినయము కలిగిన వారి యొద్ద దీన మనసు గల వారి యొద్దను మనసు కలిగిన వారి యొద్ద నేను నివసించుచున్నాను నివాసము చేస్తున్నాను ఆయన మహాగణుడు మహాపరిశుద్ధుడు పరలోక నివాసి దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు ఆయన భూమి మీద నిన్ను నన్ను కాపాడుట కొరకు మనం అనుకుంటున్నాం ఈ భూమి అంతా నాదే ఈ బంగారం నాదే ఈ ఆస్తిపాస్తులు నాదే అని మనము అపోహపడుతున్నాం దేవుడు నీకు అనుగ్రహిస్తేనే ఆస్తి ఆ భూమి మీద నీకు అధికారం వచ్చింది దేవుడు అంటున్నాడు ఈ భూమి నాది ఈ భూమి మీద ధన సంపదలన్నీ కూడా నావే కనుక ఈ భూమిని మీకు ఇచ్చాను నేను కనుక మీరు నా సన్నిధిలో ఉండాలి నాతో సావాసం చేయాలి నా బిడ్డలుగా ఉండాలి కనుక మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయనతో సావాసం చేసేది ఎవరు చెప్పండి విరిగి నలిగిన వారు హృదయము కలిగిన వారు వారు ఎలా ఉన్నారు చెప్పండి అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఆయన వినయము కలిగిన వారి ప్రాణములు ఉజ్జీవింపచేయుటకు వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము కలిగిన వారి యొద్ద దీన మనసు గల వారి యొద్దను కలిగిన వారి యొద్ద నేను నివసించుచున్నాను నివాసము చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే మన దేవుడు వినయము కలిగిన వారి యొద్ద ఆయన వారి ప్రాణాలను ఉజ్జీవింపచేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కనుక మనము ఆయన తట్టు తిరిగితే మనము ఆయన సన్నిధిలో నిలబడే శక్తివంతులుగా ఉంటే మనము ఈరోజు ఆయన సముఖములో ఆయన నివాసములో మనం వర్ధిల్లుతాం కనుకని ఆయన తట్టు మనం ఎప్పుడైతే తిరిగామో మనలో ఉన్న సమస్త కల్మషాలు ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ రక్తములో మనలను ఎప్పుడైతే కడుక్కున్నామో అప్పుడే నీ జీవితము వర్ధిల్లుతున్నది అప్పుడే నీవు మహాశక్తి నొందుతావు అప్పుడే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది దేవుని ముఖము నీవు చూడగలుగుతావు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయగా దేవుడు నీకు నీవు అనుకున్నవన్నీ కూడా ఆయన ఏమన్నారు చెప్పండి నీకు సహాయము చేస్తాడు కనుక దేవుడు అలాంటి సహాయం చేయడానికే ఈ లోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి 1వ యోహాను 3వ అధ్యాయము 19 చూడండి
ఒకటో యోహాను 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై మన హృదయాల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము. హృదయాలను మనము సమాధాన పరుచుకుందుము. ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా ఉంటాం. మనం ఏ విషయాలలో దోషులుగా ఉన్నామో దేవుడు సమస్తము చూస్తున్నాడు. నరుల మార్గము మీద ఆయన దృష్టి పెట్టాడు. దాగుకొనుటకు ఏ మనిషినికి కూడా అధికారం లేదు. ఎందుకంటే చీకటి అయినను మరణాంధకారమైనను ఆయన తేటగా చూడగలిగిన దేవుడు మన క్రియలు మన ప్రవర్తన అంతా చూస్తున్నాడు. కనుక నరుల మార్గము మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. ఆ వారి క్రియలన్నిటిని కూడా ఆయన చూస్తున్నాడు. కనుక ఎవరు కూడా ఆయనకు మరుగుగా ఉండేవారు ఎవరూ లేనే లేరు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే దేవుడు అంటున్నాడు మనము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయబడిన వారిగా ఉన్నాము. ఆయన ఎదుట మనము ఇప్పుడే సమాధాన పడదాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను సమాధాన పడమంటున్నాడు. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే మీకు రక్షణ దినం. దేవుని స్తోత్రము. అలా కనుక ప్రియులారా మన హృదయము ఏ విషయంలో దోష ఆరోపణ చేయబడినదో ఆయన ఎదుట ఇప్పుడే మనము ధైర్యము తెచ్చుకోవాలి అండి. ఇప్పుడే సమాధానం మనం దేవుని ద్వారా తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడే మనం వర్తిల్లుతాము. మన మార్గముల మీద వెలుగుంటుంది. ఆయన ఎదుట ధైర్యము కలిగిన వారిగా ఉంటాం. ఆయనతో సావాసం చేయడానికి మనం పిలిచి ఉన్నాడు గనక నా బిడ్డలారా మిమ్ములను నేను స్నేహితులు అంటున్నాను కానీ దాసులని నేను పిలవటలేదు. నేను దాసులని పిలవక మిమ్మల్ని ఏమంటున్నాను చెప్పండి? నేను స్నేహితులనని పిలుస్తున్నాను. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని స్నేహితులుగా చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. అర్హత లేని మనము అర్హత కలగ చేశాడు. కనుకనే దేవుడి సన్నిధిలో ఇదే మనకు అనుకూల సమయము, ఇదే మనకు రక్షణ దినం. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో సమాధానపడి ఆయన పరిశుద్ధమైన మరి ఆయన మనకిచ్చిన ఆ పరిశుద్ధతలో మనలను మనం కట్టుకుని ఆ పరిశుద్ధతలో నిలిచి అనేకులను రక్షించే వారిగా మీరు నా బిడ్డలు ఉండాలి. ఈ చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా చేయడానికి ప్రభు మనల్ని పిలిచిన రీతిగా అనేకులను కాపాడుట కొరకు ఆయన వచ్చే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడి సన్నిధిలో ఇదే మనకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. సమాధాన పడదాం. కనుక మనం అన్ని విషయాలలో ప్రభు సముఖములో ఏది కూడా మరుగుగా మనం ఏది చేయలేము. కనుక మరుగైనది ఏది కూడా ఆయన ఎదుట ఏది లేదు. కనుక ఇప్పుడే సమాధానపడి దేవుని సన్నిధిలో ఆయన సావాసములో నిలిచినట్టుగా మనల్ని మనమే అప్పగించుకుందాం. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. నా సాక్ష్యం మీ అందరికీ తెలిసిందే. అయితే సన్నిధికి రాకముందు నేను అనిరాల్ని, నేను భిక్షాల బాబాయ్ సాక్ష్యం వినే సన్నిధికి వచ్చాను. అమ్మగారి ప్రేమను బట్టి నేను ఇక్కడ స్థిరపడ్డాను, రక్షణ తీసుకున్నాను. ఎన్నో వ్యాధుల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు.
చనిపోయాల్సిన దాన్ని బ్రతికించాడు దేవుడు గొప్ప గొప్ప సాక్ష్యాలండి నా జీవితంలో దేవుడు జరిగించింది సాక్ష్యం చెప్పడానికి నేను ఎనకాడాను పౌర్ణమి రోజు అమ్మగారు సాక్ష్యం చెప్పమని పిలిచారు నేనే చెప్పనన్నాను ఆ రోజు నైంటే మా బాబుకి కడుపులో నొప్పి అంట నాకైతే తెలియదు మేము ప్రేయర్లో ఉన్నాం ఇక్కడ తెల్లారి నేను మామూలుగా ఫోన్ చేశాను ఎలా ఉన్నాడా ఏంటని మమ్మీ బాగాలేదు నేను మాట్లాడలేకపోతున్నాను మమ్మీ అన్నాడు ఏమైందని మా చెల్లికి ఫోన్ చేస్తే బాగాలేదు అక్క రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాడు 12 కడుపులో నొప్పి అని బాధపడ్డాడు అన్నారు అయితే స్కానింగ్ చేపిస్తే ఏంటో తెలియటం లేదన్నారు తర్వాత సిటీ స్కానింగ్ రాశారంట పిల్లడు అల్లాడిపోతున్నాడు ఏం చేయాలో తెలియటం లేదు నేను వెళ్దామని బయలుదేరుతుంటే వద్దని చెప్పాడు నేను ఒకటే అడిగాను దేవా మేమైతే ఎన్నికలేను అల్వయ్యా నా బిడ్డను కాపాడు జాబ్ నిమిత్తంగా దూరంగా ఉంటున్నాడు మేమేం చేయలేని స్థితి అని నేను ప్రార్థన చేసుకున్నాను అమ్మగారికి ప్రార్థన చేద్దామంటే అప్పటికే 3 రోజుల నుంచి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అయ్యగారు లేరు అమ్మగారు అలసిపోయి ఉంటారని నేనే వెనకడాను ఆ ఆలోచన కూడా నాకు రాలేదు కంగారులో అంతే నేనే మోగరించి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను నేను సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు నా బిడ్డను కాపాడయ్యా అని ఆపరేషన్ అన్నారంట ఆ రోజు నైట్ తెలియటం లేదు ఏమైందో 24 గంటలు కడుపు నొప్పి ఆపరేషన్ పడిద్దేమో అని డాక్టర్లు చెప్పారంట సిటీ స్కానింగ్ చేయించమంటే రిపోర్ట్లు వచ్చాక సాయంత్రం ఏం లేదని చెప్పి నార్మల్గా వచ్చిందన్నారు అయితే టోన్స్ చిన్నది 2 mm ఉందంట అది వాటర్ ఎక్కువ తాగితే పడిపోయిద్దని డాక్టర్లు చెప్పారంట దేవుడు ఆశ్చర్యకరంగా అసలు పిల్లోడు ఏడుస్తుంటే మా మరిది మా చెల్లెళ్ళందరూ ఏడ్చుతా కూర్చున్నాడంట అంత నొప్పికి తట్టుకోలేకపోయాడంట మేము పిలిచాము ఇక్కడ హాస్పిటల్లో చూపించి పంపిస్తాము రమ్మని అయితే ఇప్పుడు బాగానే ఉంది మమ్మీ వద్దులే అన్నాడు అంతేకాదండి నాకు ఉన్నట్టుండి సడన్గా కాళ్ళు బరువు నీరు వచ్చేసినట్టు వాపులు వచ్చేసింది 3 రోజులు ఎంత బాధపడ్డానంటే నా కాలు నా ఎమ్మటి రావటం లేదు నడవటానికి కూడా చాలా బరువు అన్నమాట 10 kg బరువు మోస్తున్నట్టుగా అనిపించింది నాకు ఏంటయ్యో మా పరిస్థితి అని చాలా దుఃఖపడ్డాను నాలో నేనే రోజు ఈయన ఆయిల్ రాస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ ఆయిల్ కాళ్ళకు రాసేవాళ్ళు ఉందేమా మా పరిస్థితి ఏంటయ్యా హాస్పిటల్లో చూపించుకునే స్తోమత నాకైతే లేదు కాళ్ళు చాలా బరువుగా ఉందయ్యా వాపులు వచ్చేసాయని మోకాళ్ళ దగ్గర నుంచి పాదం దాకా అసలు ఎంత బరువు అంటే నిల్చోటానికి కాలేదు కాళ్ళు లాగేస్తుంది అంత భారం అనిపించేది 3 రోజులు వరుసనైన ఆయిల్ రాశారు అసలు దేవుడు ఆశ్చర్యకరంగా ఇది మమ్మల్ని బట్టి అయితే కాదండి నేనైతే ఎన్నికలేని దాన్ని ఇక్కడ నిలబడటానికి కూడా అర్హత లేదు ఈ సన్నిధి బలం ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన నా కుటుంబం కోసం నిత్యం వాళ్ళు చేస్తున్నారని నేను నమ్ముచున్నాను ఎంతో ఆశ్చర్యకరంగా నా కాళ్ళు సప్పులుగా పడిపోయిందండి అసలు అసలు ఇంత కూడా నీరు కానీ బరువు కానీ లేదు అంత ఆశ్చర్యకరంగా స్వస్థతనిచ్చాడు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు నాకైతే ప్రార్థన చేసుకోవటం కూడా రాదు ఇంటికి వెళ్ళాక ఆనంద్ గారు తిట్టారు సాక్ష్యం చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా అని తిట్టారు అని తిట్టారని నేను బాధపడలేదు కానీ నా తప్పేంటో నేను గ్రహించుకున్నాను దేవుడు మరణాపాయంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ రోజున మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నాడు అంత గొప్ప సాక్ష్యాన్ని నేను పంచుకోలేకపోయాను అమ్మగారి మాటను తిరస్కరించారని నేను చాలా బాధపడ్డాను దయతో అమ్మగారిని అయ్యగారిని క్షమించమని అడుగుతున్నాను ఎన్నో ఆశ్చర్యకార్యాలండి మా పిల్లడు దర్శనాలు చూపించి దేవుడు ఎన్ని కార్యాలు తప్పించాడో ఎంత మరణం నుంచి మమ్మల్ని కాపాడాడు పిల్లడు యాక్సిడెంట్ అయినట్టుగా నాకు అసలు భయంకరమైన కళ అన్నమాట
నేను పొద్దున్న లేచి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను అయ్యగార్ పక్కనే ఉండి మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోని అన్నారు అయితే నేను ప్రార్థన చేసుకున్నాను గానీ ఇది నా ప్రార్థన బట్టి అయితే కాదు ఆశ్చర్యకరంగా ఆ మరణపాయంలో నుంచి నా బిడ్డను తప్పించాడు అప్పుడు అలాగే తప్పించాడు ఇప్పుడు కడుపులో నొప్పి అన్నా సరే అలాగే నా బిడ్డను తప్పించి ఈ రోజున నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది ఆయన ప్రేమ ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీ అందరూ మా కొరకు ప్రార్థన చేసే మమ్మల్ని ప్రతి విషయంలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు ఈ లోకంలో మేము ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నారు అదే మాకు గొప్ప ఆస్తి అని మేము భావిస్తున్నాం మీ అనుదిన ప్రార్థనలు నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాం